ఈ దీవికి ఎందుకు వచ్చావు? తను నన్ను పిలిచింది. అందుకే వచ్చాను. నిన్ను పిలిచింది ఎవరు గౌరీ? ఎవరు కోసం ఇక్కడికి వచ్చావు? ఆగాధంలోకి తోయబడ్డ నా సోదరి భైరవి కోసం. గుండెల్లి పిండి చేసి నానమ్మ చెప్పిన కథ. ఆ కథ ఏంటో చెప్పు గౌరీ, మేము వింటూనే ఉన్నాం. మా పూర్వీకులు క్షుద్ర పూజలు చేసేవారట. మా నాన్నగారు అదే పని చేసేది. క్షుద్రదేవతలకు అధిదేవత అయిన క్షుద్రమోహినిని ఒకరోజు ఎంత గొప్ప మాంత్రికుడికైనా క్షుద్రమోహిని పేరు వింటే చాలు, సింహస్వప్నమే. కానీ ఇక్కడ మాత్రమే దైవ స్వరూపంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఎంతమంది మాంత్రికులు అసూయపడుతున్నారో తెలుసా? అంతా దేవి అనుగ్రహం, మన పూర్వీకులు చేసుకున్న పుణ్యం. అలానే నువ్వు అపోహపడుతున్నావు. మన పూర్వీకులు ఏమంత ఉత్తములు కాదని నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు? ఈ ప్రదేశంలో క్షుద్రమోహిని ఎలా ప్రతిష్ఠ చేశారో నువ్వు చెప్పు చూద్దాం. మా ముత్తాతల్లో ఒకరు క్షుద్రమోహిని ప్రేమించారని విన్నాను. అది ప్రేమో కామమో ఏం కర్మో ఎవరికీ తెలీదు. కానీ వశీకరణ చేసి తీసుకొచ్చిన విషయం మాత్రం నాకు తెలుసు. వశీకరణ? అవును. నీకు తెలియని ఒక రహస్యం మీ పూజగతిలో ఉంది. ఏంటది? తాళపత్ర గ్రంథం. క్షుద్రమోహిని వశపరచుకుని తమ కామవాంఛల్ని తీర్చుకునే మంత్రం. మీరు చెప్పేదంతా అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా, అమ్మతోడు. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. నీ ముత్తాతలు ఆ వశీకరణ మంత్రాన్ని తమ కామవాంఛ కోసం వాడుకున్నారు. నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను. మా పూర్వీకులకు తెలిసింది నాకు తెలియనివ్వండి. అది పెడుసుకుడితే ప్రాణాలకే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది మీకెవరు చెప్పారు? మా నాన్న మీ ముత్తాతో తిరిగేవాడు. మా నాన్నే నాకు చెప్పాడు. ఇలాగే ఓ రోజు మందు కొడుతున్నప్పుడు. ఓ, క్షుద్రమోహిని అపురూప సౌందర్యవతే కాదు, తనకి ఇంకో శక్తి కూడా ఉంది. ఏంటది? లోకంలో ఇంకే ఆడది కూడా తను తృప్తిపరిచినంతగా మగవాళ్ళని తృప్తిపరచలేదు. ఏ మగాడైనా ఒక్కసారి తనతో సంబంధం పెట్టుకుంటే ఊహల్లో కూడా ఇంకో అమ్మాయి రావడానికి ఒప్పుకోడు. మీరు చెప్పేదంతా నిజమా? అదే కదా మగాడికి కావాల్సింది, సుఖానికి ఉచ్చగట్టం. నిజమా? అవును. అటువంటి సుఖాన్ని మామూలు ఆడవాళ్ళెవరూ ఇవ్వలేరు. ఎలాగో ఇప్పుడు నీ భార్య నిండు గర్భవతి కదా, మోహిని కోసం ఆ మంత్రాన్ని ప్రయోగించు. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నీ భార్య ప్రసవించిందిరా? కవల పిల్లలు. కవల పిల్లలా? అవును. ఒక పిల్ల నల్లగా ఉంది, ఒక పిల్ల తెల్లగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలే. పరిశోధించిన వైద్యుడు ఒక బిడ్డేనని చెప్పాడు. అవును, ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశం.